నాయకులకు కార్యకర్తల అభిమానం కొండంత అండనిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి సునీతారెడ్డికి ఇటీవల కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో దొంతి గ్రామానికి చెందిన కోదాసురాజు సునీతారెడ్డి కరోనా త్వరగాను కోరుకోవాలని దొంతి వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు రాజు. అయితే దీంతో మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన కోదాలరాజు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు పాల్గొని దొంతి వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ పని శశాంక్ శర్మ, కోఆప్షన్ సభ్యులు నాయక్, సర్పంచ్లు బాబు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ లక్ష్మీకుమార్, నాయకులు యాదవ్ గౌడ్, ఎంపీటీసీలు సత్యరెడ్డి, దశరథ, ఆంజనేయులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాకు కరోనా వచ్చి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో సతమవుతున్నటువంటి సమయంలో మరి నా ఆరోగ్యం బాగుపడాలని మరి దానికోసం మరి మన వేణుగోపాల స్వామి దొంతి ఆలయం నుంచి నాచారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు కూడా పాదయాత్ర చేస్తానని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. మరి వారి ప్రార్థనలు విన్నటువంటి భగవంతుడు కూడా మరి నాకు మంచి ఆరోగ్యాన్ని తొందరలను కోలుకునే విధంగా నన్ను దీవించడం జరిగింది. ఇటువంటి అభిమానానికి కోదాస్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారి అభిమానానికి నిజంగా కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తే ఇటువంటి కార్యకర్తల అభిమానం మరి పెద్దలందరి ఆశీస్సులు అందరి సహకారంతో తొందరగా కోలుకుని మరి ఈరోజు ఆరోగ్యంగా ముందున్నాం అని అన్న కూడా చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు ఇటువంటి అభిమానం చెప్పినటువంటి కోదాస్ రాజు గారు మాజీ మంత్రివర్యులు సొంత లక్ష్మారెడ్డి గారు మరి అప్పుడు కరోనా వ్యాధితోటి వచ్చినప్పుడు మరి వారికి తొందరగా మరి వ్యాధి తగ్గాలని భగవంతునికి మొక్కుని మరి నాచారం గుట్ట వరకు మరి దొంతి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు మరి ఏదైతే ఆయన ప్రతిజ్ఞించుకుందో దాన్ని గౌరవించి మరి మా సోదరి మణి గారి ఏంటనే చెప్పంగానే మేమందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చి